సో జగదీష్ గారు అసలు డెంగ్యూ ఫీవర్ అంటే ఏంటి ఈ డెంగ్యూ ఫీవర్ అనేది ఎలా వస్తుంది ఒకవేళ డెంగ్యూ ఫీవర్ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి డెంగ్యూ ఫీవర్ అనేది శంకర్ గారు ముఖ్యంగా ఇదో వైరస్ ఇన్ఫెక్షన్ సో డెంగ్యూ వైరస్ ఏడిస్ ఈజిప్టీ అనేది ఒక వైరస్ అండి ఈ డెంగ్యూ ఇన్ఫెక్షన్ అన్నది ఈ వైరస్ అనేది మన బాడీలోకి వెళ్ళడం వల్ల ముఖ్యంగా వస్తుంటుంది సో ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ని మనకు వైరస్ ఇన్ఫెక్షన్స్ అనేటివి మనకు ఎప్పుడైతే వచ్చినప్పుడు ఒక ట్రాన్స్మిటర్ ఒక వెక్టర్ అనేది ఒకటి ఉంటుంది ఈ డెంగ్యూ వైరస్ని మన లోపలికి మన దగ్గరికి తీసుకురావడానికి ఉపయోగపడే ఒక వెక్టర్ అనేది ఒక మస్కిటో దోమ ఈ దోమ కాట్ దోమ లోపలికి ఈ డెంగ్యూ వైరస్ అనేది వెళ్ళిన తర్వాత ఆ దోమ వచ్చి మనల్ని కాటు కరిచినప్పుడు ఆ దోమలో నుంచి ఈ వైరస్ అనేది మన బాడీ లోపలికి వెళ్ళి మన బాడీలో స్ప్రెడ్ అయిపోయి బ్లడ్ వెజిల్స్లోకి వెళ్ళిపోయి ఆ వైరస్ అన్నది మల్టిప్లై అయిపోయి మగ నోరో రోగ నిరోధక శక్తిని అది జయించి వాటిలో ఆ వైరస్ ఇన్ఫెక్షన్స్ కలగజేసి మనలో కాజ్ చేసే జ్వరమే డెంగ్యూ ఫీవర్ అంటాం ముఖ్యంగా ఎవరికైతే ఈ డెంగ్యూ ఫీవర్ వస్తుందో అది హైగ్రేడ్ ఫీవర్ ఉంటుంది బాడీ పెయిన్స్ ఉంటవి మజిల్ పెయిన్స్ ఉంటవి లో బ్యాక్ ఏక్ ఫీవర్ అనేది ఉంటుంది హెడేక్ ఉంటుంది సో ఈ డెంగ్యూ ఫీవర్ని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటారు ఎందుకంటే ఈ ఫీవర్ వచ్చినప్పుడు ఫీవర్ లో బ్యాకేక్ ఈ రెండే ముఖ్యమైన లక్షణాల లాగా వీళ్ళు చాలామందికి ఉంటుంది లో బ్యాకేక్ అనేది చాలా సివియర్గా ఉంటుంది వాటితో పాటు చాలామందికి కూడా కండరాల నొప్పులు మజిల్స్ నొప్పులు జాయింట్ నొప్పులు ఇవన్నీ కూడా ఉంటూ ఫీవర్ కంటిన్యూస్గా ఉంటూ ఈ నొప్పులతో పాటు ఉండే ఫీవరే డెంగ్యూ ఫీవర్ లాగా మేము చాలామందికి సస్పెక్ట్ చేసి టెస్ట్ చేసినప్పుడు నిర్ధారణలోకి వస్తుంది ఈ డెంగ్యూ ఫీవర్కి ఇప్పుడు ఉన్న కోవిడ్ ఫీవర్కి డిఫరెన్స్ ఏంటంటే అది కూడా వైరల్ ఫీవరే ఇది కూడా వైరస్ ఫీవరే కోవిడ్ ఇన్ఫెక్షన్ అన్నది ఫీవర్తో పాటు ఎక్కువ శాతం ఊపిరితిత్తికి సంబంధించిన సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి సో కోవిడ్ ఇన్ఫెక్షన్స్కి త్రోట్ పెయిను కాఫ్ త్రోట్ ఇరిటేషను ఫీవర్ ఇవి ఎక్కువగా ఉంటాయి ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్స్లో బాడీ పెయిన్స్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ లో బ్యాక్ ఏక్ కానీ ఎక్కువగా ఉండదు సో ఎవరికైతే ఫీవర్ వచ్చి పెయిన్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళని డెంగ్యూ ఫీవర్ లాగా స మనం సస్పెక్ట్ చేయొచ్చండి ఫీవర్ వచ్చి కాఫ్ కోల్డ్ థ్రోట్ ఇరిటేషన్ ఉండి ఎక్కువ నొప్పులు లేకుండా ఉంటాయో వాళ్ళని కోవిడ్ ఇన్ఫెక్షన్ లాగా మనం సస్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో సో అలా ఉండగా మనకు డెంగ్యూ అని సస్పెక్ట్ చేసిన వాళ్ళకి ఏ పరీక్షలు చేస్తే నిర్ధారణలోకి వస్తుంది చాలా అవసరం ఏ పరీక్షలు చేయాలి ఎప్పుడు చేయాలి అన్నది చాలా అవసరం ఇవాళ జ్వరం వచ్చిన తర్వాత బాడీ పెయిన్స్ వచ్చిన తర్వాత మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కనీసం ఇరవై నాలుగు గంటలైనా దాటిన తర్వాతనే టెస్ట్ చేస్తే కానీ వాళ్ళని నిర్ధారించే పరిస్థితి ఉండదు ఎర్లీగా ట్వంటీ ఫోర్ అవర్స్ దాటగానే డెంగ్యూ యాంటిజెన్ అనేది ఒక టెస్ట్ ఉంటుంది డెంగ్యూ ఎన్ఎస్ వన్ యాంటీజెన్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్లో మనము దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు ఆ టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ రిపోర్ట్ వస్తే వాళ్ళలో డెంగ్యూ వైరస్ అన్నది వచ్చి బాడీలో స్ప్రెడ్ అవుతూ ఇన్ఫెక్షన్ కాస్ చేస్తుంటుంది ఈ ఎర్లీగా డిటెక్ట్ అవ్వకుండా కొంతమందికి త్రీ టు ఫైవ్ డేస్ తర్వాత ఈ డెంగ్యూ మన లోపలికి రావడం వల్ల యాంటీబాడీస్ అనేటివి పుడతవి వాటినే డెంగ్యూ యాంటీబాడీస్ అంటాము అవి డెంగ్యూ ఐజీఎం ఐజీజీ అని రెండు రకాల యాంటీబాడీస్ ఉంటాయి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎర్లీగా ఈ ఫైవ్ డేస్ లోపు మనకు వచ్చే యాంటీబాడీసే ఐజీఎం యాంటీబాడీస్ అనేది ఉంటుంది ఈ ఐజిఎం యాంటీబాడీస్ ఉన్నప్పుడే డెంగ్యూ ఇన్ఫెక్షన్ మీ బాడీలో ఉన్నట్టు ఐజీఎం యాంటీబాడీస్ ఉన్నప్పుడే డెంగ్యూలో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇంకో యాంటీబాడీ ఏదైతే ఉందో ఐజీజీ యాంటీబాడీ అండి ఇది డెంగ్యూ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మూడు నుంచి నాలుగు వారాల తర్వాత మన బాడీలో పుట్టే యాంటీబాడీ ఈ యాంటీబాడీ అనేది డెంగ్యూ నుంచి నిరోధించడానికి రోగ నిరోధక శక్తి డెంగ్యూకి అగ్నైస్ట్గా పెంచడానికి డెంగ్యూ వైరస్ని హరించడానికి చంపడానికి పుట్టే యాంటీబాడీయే ఐజీజీ యాంటీబాడీ అండి ఎవరిలో అయితే ఈ ఐజీజీ యాంటీబాడీ అనేది ఉంటుందో వాళ్ళలో డెంగ్యూ ఉన్నట్టు కాదండి అది డెంగ్యూకి అగ్నెస్ట్గా మీకు ఇమ్యూనిటీ ఉన్నట్టు ఇది చాలా చాలా ముఖ్యమైనది చాలామంది మా దగ్గరికి పేషెంట్స్ వచ్చి ఈ బాడీ యాంటీబాడీ పాజిటివ్ ఉంది నాకు డెంగ్యూ ఫీవర్ ఉందని చాలామంది అన్నారని ఎన్నో భయాలతో మన కాడికి వస్తుంటారు వీళ్ళందరికీ చెప్పాలనుకుంటున్నది ఒకటే ఒకటి డెంగ్యూ యాంటీబాడీస్ పాజిటివ్ ఐజీఎం ఉంటేనే వాళ్ళల్లో ప్రజెంట్గా డెంగ్యూ ఫీవర్ ఉన్నట్టు డెంగ్యూ ఐజీఎం యాంటీబాడీ అనేది పాజిటివ్ ఉంటే వాళ్ళల్లో డెంగ్యూకి ప్రొటెక్షన్ ఉన్నట్టు ఇది చాలా ముఖ్యంగా పరిగణ తీసుకోవాలి ఈ రెండు రకాల పరీక్షల ద్వారా మనం డెంగ్యూని పసిగడతాము అదేవిధంగా డెంగ్యూ ఉన్నప్పుడు రక్తనాళాలు ఎలా ఉన్నాయన్నది మనం చెక్ చేసుకుంటాము కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటాం వీటిని ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసినప్పుడు డెంగ్యూ ఇన్ఫెక్షన్స్లో ముఖ్యంగా మేము చూసేది తెల్ల రక్త కణాలు డబ్ల్యూబీసీస్ అనేటివి తగ్గుతుంటాయి ప్లేట్లెట్స్ ప్లేట్లెట్స్ అనేటివి తగ్గుతుంటాయి ముఖ్యంగా ఈ రెండు రక్త కణాల మీద ఈ డెంగ్యూ వైరస్ అనేది ఎఫెక్ట్ చూపించి వాటిని కొత్తగా పుట్టనివ్వకుండా ఆల్రెడీ పుట్టిన వాటిని చంపేస్తూ వీటిని పుట్టే తల్లి కణాలని సప్రెస్ చేస్తూ తగ్గిస్తూ అవి పుట్టకుండా రక్తంలోకి రానివ్వకుండా చేస్తవి ఈ రక్త కణాలు అనేవి మనలో ఉన్న లాంగ్ బోన్స్ నుంచి రక్త కణాలు పుడతాయండి ఈ డెంగ్యూ వైరస్ అనేది ఆ రక్త కణాలను పుట్టించే తల్లి కణాల మీద ఎఫెక్ట్ చూపించి ఆ తల్లి కణాలను సప్రెస్ చేసి కొత్త రక్త కణాలను పుట్టించకుండా చేయడం వల్ల ఇవి తగ్గుతుంటవి ముఖ్యంగా ప్లేట్లెట్స్ తగ్గడం వల్లనే చాలామందికి చాలా కాంప్లికేషన్స్ బికాస్ ఆఫ్ డెంగ్యూ వస్తుంటుందండి ఈ డెంగ్యూ వైరస్ ఏదైతే ఈ రక్తాలను ఎఫెక్ట్ చూపిస్తుందో వా చూపిస్తూ ప్లేట్లెట్స్ని తగ్గిస్తూ ప్లేట్లెట్స్ని కొత్తగా పుట్టించకుండా చేయడం వల్ల మినిమం లక్ష యాభై వేల నుంచి నాలుగు లక్షలు ఉండాల్సిన ప్లేట్లెట్స్ అన్నవి ఎందరిలో లక్ష కంటే తక్కువకి యాభై వేల కంటే తక్కువకి ఇరవై వేల కంటే తక్కువకి పడిపోయే ప్రమాదం ఉంటుంది ఇలా ప్లేట్లెట్స్ యాభై వేల కంటే తక్కువకి పడిపోయినప్పటి నుంచి బ్లీడింగ్ రిస్క్ అనేది ప్రతి ఒక్కరిలో పెరుగుతుంది సో దానివల్లనే చాలా బ్లీడింగ్ అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ప్లేట్లెట్స్ అనేటివి మానిటర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ప్లేట్లెట్స్ అనేటివి మన బాడీలో జనరల్గా వాటి లైఫ్ అనేది సెవెన్ డేసే ఉంటుందండి ఇవాళ పుట్టిన ప్లేట్లెట్స్ ఏడు రోజుల తర్వాత చనిపోతూ ఉంటాయి ప్రతిరోజు కూడా పుట్టిన కొత్త ప్లేట్లెట్స్ పుడుతుంటాయి కొత్త ప్లేట్ పాత ప్లేట్లెట్స్ చనిపోతుంటాయి ఏడు రోజుల లైఫ్ ఉన్న ప్లేట్లెట్స్ అనేటివి చనిపోతుంటాయి ఈ డెంగ్యూ వైరస్ వల్ల ఈ బోన్ మ్యారోవ్ మీద ఎఫెక్ట్ చూపించడం వల్ల ఈ ప్లేట్లెట్స్ పుట్టించే తల్లి కణాలను సప్రెస్ చేయడం వల్ల కొత్త ప్లేట్లెట్స్ పుట్టకపోవడం వల్ల పాతవి ఆల్రెడీ పుట్టినవి న్యాచురల్గా చనిపోవడం వల్ల మన ఈ ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది ఈ ప్లేట్లెట్స్ తగ్గుదలని డెంగ్యూ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఎవరు కూడా ఆపలేరు కానీ వాటిని పెంచుకోవడానికి రోగ శక్తిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్లే ప్లేట్లెట్స్ తల్లి కణాలని యాక్టివేట్ చేయడానికి మన రోగ నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేసుకోవాలి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి మల్టీవిటమిన్స్ తీసుకోవాలి తీసుకుంటూ ఇమ్యూనిటీ బూస్టర్స్ తీసుకుంటూ వాటిని పెంచుకుంటే ప్లేట్లెట్స్ పెరిగి మనకు ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంటుంది సో ఈ డెంగ్యూ అన్నది ఒక సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్ అంటే ఈ డెంగ్యూ వైరస్ అన్నది ఒక వారం నుంచి పది రోజుల్లో మన రోగ నిరోధక శక్తి వల్లనే తగ్గిపోతుంది దాన్నే సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్ అంటాం డెంగ్యూకి అగ్నెస్ట్గా ఏ వై యాంటీవైరల్ డ్రగ్ కానీ డెంగ్యూకి అగెనెక్స్ట్గా ఏ వ్యాక్సిన్ కానీ లేదు ఇది వాస్తవం ఎవరి వల్ల కూడా డెంగ్యూని చంపడానికి యాంటీవైరల్ డ్రగ్ ట్యాబ్లెట్ ఫామ్లో కానీ ఇంజెక్షన్ ఫామ్లో కానీ ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో లేదు డెంగ్యూని నివారించడానికి డెంగ్యూ ఇన్ఫెక్షన్ రాకుండా చేయడానికి ఎవరి దగ్గర కూడా వ్యాక్సిన్ అనేది కూడా లేదు ఇది వాస్తవం అందరూ తెలుసుకోవాల్సిన నిజం సో ఈ విధంగా ఉండే ఈ భయంకరమైన ఈ డెంగ్యూ వ్యాధి వచ్చినప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి మన ప్లేట్లెట్స్ని మానిటర్ చేసుకుంటూ అవి తక్కువగా ఉన్నప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అవుతూ వాటిని కంటిన్యూస్గా మానిటర్ చేసుకొని వాటిని పెంచుకోవడానికి మన రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి కావలసిన జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని పెంచుకోవడం అన్నది చాలా అవసరం ఈ విధంగా ప్లేట్లెట్స్ మీద డెంగ్యూ ఒక రకంగా మనకు చూపించి భయంకరంగా ఉంటుంది వేరే విధంగా డెంగ్యూ వైరస్ అన్నది రక్తనాళం మీద ఎఫెక్ట్ అయ్యి రక్తనాళం లోపల ఉన్న నీరుని బయటికి వచ్చేటట్టు చేసి ఊపిరితిత్తుల చుట్టూ నీరు వస్తుంటుంది పొట్టలో నీరు వస్తుంటుంది లివరు గాల్ బ్లాడర్ వీటన్నిటి చుట్టుపక్కల కూడా నీరు రావడం వల్ల బీపీ తక్కువైపోయి లో బీపీ అయిపోతుంటుంది చాలామందికి జాండీస్ వస్తుంటుంది చాలామందికి గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ వస్తుంది కంటిన్యూస్గా వామిటింగ్స్ వస్తుంటాయి లూజ్ మోషన్స్ వస్తుంటాయి వీటన్నిటి వల్ల కూడా లో బీపీ అయిపోయి చాలా గిడ్డినెస్ వీక్నెస్ రావడం వల్ల కూడా చాలామందిని డెంగ్యూ ఇన్ఫెక్షన్స్ వల్ల హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వస్తుంది సో ఈ విధంగా డెంగ్యూ ఇన్ఫెక్షన్ వల్ల తక్కువ ప్లేట్లెట్స్ లెస్ దెన్ ఫిఫ్టీ థౌజండ్ ఉన్న వాళ్ళని అడ్మిట్ చేస్తుంటాము అండ్ ఇవన్నీ కాంప్లికేషన్స్ లో బీపీ జాండీస్ కంటిన్యూస్ వామిటింగ్స్ అన్కంట్రోలబుల్ ఫీవర్ బాడీ పేర్స్ ఉన్న వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి వాటిని కంట్రోల్ చేసి డిస్చార్జ్ చేయడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జై స్వరాజ్య టీవీ 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 సబ్స్క్రైబ్ టు స్వరాజ్ టీవీ ప్లీజ్ సైన్ ఇన్ యు ప్లీజ్ సైన్ అప్ ఫర్ యు ప్లే యు ప్లే యాప్ సైన్ ఇన్ అవండి రక్తదానం చేయండి